హాయ్, నేను సతీష్. నిన్నటి ఎపిసోడ్ రివ్యూ అనుకోని పరిస్థితుల్లో బయట ఉండడం వల్ల ఇవ్వలేకపోయాను. నా రివ్యూ కోసం ఎదురు చూసిన వాళ్ళకి సారీ. అలాగే పాయింట్ పెద్ద అయితే మంచి రివ్యూ ఇచ్చారని నాకు అనిపించింది. మరి మీరేమంటారు కామెంట్ తెలియజేయండి. మంచి పాయింట్ లేదు, వ్యాలిడ్ పాయింట్స్ అయితే అని చెప్పారు. అట్లాగే ఇక ఈ అన్సీన్కి సంబంధించి కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి. ఈ ఎపిసోడ్ చూసాక, అన్సీన్ కంటెంట్ చూసాక ఖచ్చితంగా రవి అయితే బీభత్సమైన అవుట్పుట్ ఇస్తాడు అనిపించింది. ఎందుకంటే అంత క్లారిటీ ఉంది ఆయనకి షో మీద అనేది, ఆయన ఫ్యాన్స్కి అయితే పండగే అందుకే. అట్లాగే విజయ్ సన్నీ కూడా, ఆయన కూడా అసలు ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. మంచి షో, మంచి అవుట్పుట్ ఇవ్వబోతున్నాడు. ఇది మామూలు షో కాదు కాబోతున్నది అని కూడా ఇప్పటికే చెప్పాడు. మనం ఫస్ట్ నేను కంటెస్టెంట్స్ అందరి గురించి పరిచయం చేసినప్పుడు కూడా, అంటే ఈ షో స్టార్ట్ అయ్యేటప్పుడు, వీళ్ళందరినీ చూస్తే ఈ సీజన్ 5 మాత్రం సీజన్ 2కు మించిన ఎమోషన్ ఫైటింగ్స్, 5 మచ్ ఫైట్స్తో బీభత్సంగా ఉండబోతుందని, మంచి ఎమోషనల్ డ్రామాతో ఫుల్ ఎంటర్టైన్మెంట్తో ఉండబోతుందని నేను కూడా చెప్పా. ఇప్పుడు విజయ్ సన్నీ కూడా ఇదే మాట అంటాడు. హౌస్లో ఈ అన్సీన్ వీడియోలు అయితే చూపించారు. ఇక్కడ వన్ బై వన్ చూపిస్తాను నేను. అయితే మరొకసారి ఏంటంటే, ఈ సబ్స్క్రైబ్ బటన్ అయితే చూసుకుంటూ ఒకసారి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ అనే దగ్గర టచ్ చేసి ఆ పక్కన వచ్చే 3 బెల్ గుర్తుల్లో పైన ఉండే బెల్ పైన టచ్ చేస్తేనే ఆల్ నోటిఫికేషన్స్, అంటే మన ఛానల్లో పబ్లిష్ చేసిన ప్రతి వీడియో వెంటనే మీకు చేరుతుంది. ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకోండి, ఎందుకంటే చాలామంది ఇప్పటికి కూడా నోటిఫికేషన్స్ రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. నాకు పర్సనల్గా కూడా ఫోన్ చేసేవాళ్ళు, అంటే నాకు తెలిసిన సర్కిల్లో, ఏంటి సార్ మీరు పెట్టట్లేదా రావట్లేదని కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. ఇక ఈ అన్సీన్ వీడియోలో ఏం జరుగుతుందంటే, విశ్వ స్ట్రాంగ్ ఫస్ట్ ఈమె ఎవరు, కాజల్ గారు అండ్ శ్రీరామచంద్ర, వీళ్ళిద్దరి మధ్య అక్కడ వంట గురించి డిస్కషన్ అవుతుంది కదా హాల్లో, అయిపోయాక అక్కడికి వెళ్తారు కదా. ఏమది అక్కడ వంట నాకు రాదు, ఇంట్లో కూడా వంట చేయను, అట్లాగే ఏంటిది క్లీనింగ్ కిచెన్ డిపార్ట్మెంట్ నాకు వద్దు అని ఆవిడ కాజలు చెప్పాక, దాని కొనసాగింపుగా మళ్ళీ వాష్రూమ్ దగ్గర కూడా వీళ్ళ మధ్య ఒక డిస్కషన్ కొనసాగింది. ఓవరాల్గా ఈ సైకిల్ టాస్క్ అండ్ ఇది వంటలకు సంబంధించి వాళ్ళ మధ్య ఏం నడుస్తుందంటే చర్చ, విశ్వ స్ట్రాంగ్ అని చెప్పావు కదా, మరి మానసును ఎందుకు డిస్టర్బ్ చేసావు అని శ్రీరామచంద్ర అంటాడు. విశ్వ నీ దృష్టిలో స్ట్రాంగ్ సో ఆయన్ని డిస్టర్బ్ చేస్తానని చెప్పావు కదా, మరి మానసును ఎందుకు చేసావు, నువ్వు గేమ్ ఆడుతున్నావు, నీ గేమ్ నువ్వు ఆడుకో, దాని గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదని శ్రీరామచంద్ర చెబుతాడు. అది మీ గేమ్ స్ట్రాటజీ అని నాకు అర్థమైంది, సో క్యారీ అని అంటే ఏమేమంటుందంటే కాజల్, ఒక స్టెప్ బై స్టెప్ వెళ్తామా, ఒకేసారి డైరెక్ట్గా ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతామా అని అడుగుతుంది ఆవిడ ఆయనకి, ఎవరికి, శ్రీరామచంద్రకి. అంటే ఏంటి మీ అకార్డింగ్ టు యూ అండ్ మీ ఉద్దేశం ప్రకారం ఏంటి ఎట్లాగని అడిగితే, అప్పుడు ఏమని చెప్పిద్ది అంటే, ఫస్ట్ ఫ్లోరు విశ్వ, సెకండ్ ఫ్లోరు ఆయన ఎంపీరు మానస్, సో ఫస్ట్ ఈయన్ని డ్రాప్అవుట్ చేసి గేమ్ నుంచి తొలగించేసి తర్వాత ఆయన దగ్గరికి వెళ్దాం అనేది నా ఉద్దేశం, నా ఇంటెన్షన్ అంటే ఆమె చెబుతుంది. దానికి మళ్ళీ శ్రీరామచంద్ర ఏమంటాడంటే, వాళ్ళిద్దరూ కాంపిటేటర్స్ కనుక నీకు అలా ఫీల్ అయ్యావు కనుక, ఎవరు మానస్ అండ్ విశ్వ వీళ్ళిద్దరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, నాకు ఖచ్చితంగా కాంపిటేటర్స్ అవుతారు ఓవరాల్గా ఈ గేమ్ షోలో, ఫైనల్గా ఈ సీజన్ అంతటికీ కలిపి అని నువ్వు ఫీల్ అయ్యావు కనుక, వాళ్ళిద్దరిని థ్రెట్ ఫీల్ అయ్యావు కనుక, వాళ్ళతో నాకు థ్రెట్ ఉంటుంది అని ఫీల్ అయ్యావు కనుక నువ్వు అలా చేసావు, కానీ గర్ల్స్కి నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి చెప్పావు చూడు, అది తప్పు అంటాడు ఆయన శ్రీరామచంద్ర కాజల్తో. ఇక్కడ అమ్మాయిలు గెలవాలి, అబ్బాయిలు గెలవకూడదు అని అంటున్నావు కదా, అది తప్పు, మేము అట్లా ఆలోచించలేదని శ్రీరామచంద్ర కాజల్తో చెప్తే, అవును నేను చేసింది అందుకే, నేను అందుకే చేశాను, మళ్ళీ ఒకటి రెండు సార్లు అప్పుడు కాజలు చెబుతారు. ఇది ఈ డిస్కషన్ జరిగేటప్పుడు మళ్ళీ ఏమంటాడంటే, మేము అసలు గేమ్ అర్థం, ఈ టాస్క్ ఏదైతే ఉందో టాస్క్ అర్థం చేసుకోవడానికి మాకు కొంత సమయం పట్టింది, ఆ టాస్క్ అర్థమయ్యేలోపు టాస్క్ కూడా పూర్తి అయిపోయిందని శ్రీ హనుమంత అండ్ శ్రీరామచంద్ర కాజల్తో చెబుతారు. అట్లాగే వంట గురించి కూడా అడుగుతారు. అక్కడ నేను అక్కడ కూడా మీరు ఫెమినిజం, అదే సెక్సిజం తెచ్చారు, జెండర్ ఫీలింగ్ తెచ్చారు, ఏ ఆడవాళ్ళ వంట చేయాలా లేకపోతే మీరు చేయకూడదు, మీరు ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళలేదని అడిగారు కదా, అక్కడ కానీ ఇక్కడ కానీ మా ఉద్దేశం అది కాదు, ఇక్కడ జెండర్ ఫీలింగ్ కాదు, మా ఇంట్లో అయితే మా చెల్లి మా అమ్మ వంట చేస్తారు, సో అట్లానే మీరు కూడా చేస్తారేమో అనే ఉద్దేశంతో నేను అన్నానని శ్రీరామచంద్ర కాజల్కి చెప్తే, కాజల్ ఇక్కడ అంటది నేను చేయను అక్కడ చేయను వంట చేయను ఇంటి దగ్గర కూడా అని చెప్పి ఆవిడ చెబుతారు. ఇక్కడ కూడా మీరు విశ్వాన్ని ఓడించాలి అనుకుంటే ఓడించండి, మానసును ఓడించాలంటే ఓడించండి, బట్ ఇట్లా అమ్మాయిలే గెలవాలి అబ్బాయిలు గెలవకూడదు అని చెప్పింది అయితే నచ్చలే అది తప్పు అని ఆయన చెబితే, ఈవిడ నేను అందుకే చేశాను కరెక్ట్ నేను అందుకే చేశానని ఆవిడ చెబుతారు. ఇది ఒక డిస్కషన్ అయితే చూపించారు. ఇక తర్వాత కాసేపు పోయాక సరయు, హమీద అండ్ విశ్వ అక్కడ గార్డెన్ ఏరియాలో కూర్చుంటే ఈమె ఎవరు కాజల్ అక్కడికి పోయి మళ్ళీ ఆవిడ ఆయనకు చెప్తుంది ఎవరికైనా విశ్వకి, అన్న నాకు పర్సనల్ గ్రడ్జేం లేదు, నువ్వు అట్లా తీసుకోవక్కర్లే, సీరియస్గా ఏం ఫీల్ అవ్వాల్సిన పని లేదని అంటే ఆయన ఏమంటాడంటే, అమ్మాయికి సపోర్ట్ చేస్తానన్నా చేసో ఓకే అయిపోయింది, కానీ 2 రోజుల నుంచి విశ్వ నాతో మాట్లాడట్లేదు, విశ్వ స్ట్రాంగ్గానే నేను ఆడదాం అనుకున్నాను ఇట్లా అనడం నాకు నచ్చలేదు అంటాడు. మొత్తానికి 2 డేస్ నుంచి మాటలు లేవు అనేది నువ్వు చెప్పేంతవరకు నేను కూడా అబ్జర్వ్ చేయలే, కావాలనే నేను మాటలు ఆడకుండా దూరంగా పెట్టలేదు అని ఆయన చెప్తాడు. తర్వాత మళ్ళీ బెడ్ దగ్గరికి వెళ్ళి ఒకవేళ మన ఇద్దరి మధ్య ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగించుకుందాం, నాకే ఫీలింగ్ లేదు నీకే ఫీలింగ్ లేదు,
ఓపెన్ అని చెప్పేస్తారు రెండు రిస్ ఫావిడ్తో కాజల్తో పోయి ఇది ఒకటి చూపిస్తారు. ఇక తర్వాత అన్సీన్లు ఏంటంటే ఇది వినాయక చవితి సందర్భం కొత్త బట్టలు స్టోర్ రూమ్లోకి వచ్చేటప్పుడు ఒక పాయింట్ ఏంటంటే అందరు వెళ్ళి ఎవరికి వచ్చిన బట్టలు తెచ్చుకునేటప్పుడు ప్రియాంక అంటుంది ఓ మంచి డ్రెస్ పంపించారు బిగ్ బాస్ మిమ్మల్ని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా ఐ లవ్ యూ బిగ్ బాస్ ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని మిస్ చేసుకోను పెళ్లి చేసుకుంటా షూర్ అని చెప్పేసి డోంట్ మిస్ అని చెప్పేసి ఆవిడ చెప్తారు. ఇది కూడా చూపించారు బిగ్ బాస్ని పెళ్లి చేసుకుంటాను అన్న కంటెస్టెంట్ ఏమైనా బహుశా ఫస్ట్ మరి ఆవిడ ఆశ నెరవేరుద్దా లేదా చూద్దాం. ఇక ఎవరు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు నేను మాత్రం అందరినీ పిచ్చోర్లా నమ్మేస్తున్నాను అంటూ విశ్వ ఆ షణ్ముఖ జస్వంత్తో అంటాడు ఒక దగ్గర. అట్లాగే ఆయన కూడా ఏమంటాడంటే అవునన్న ఎప్పుడు ఎవరైనా సడన్గా రియాక్ట్ అయిపోతారు సడన్గా మారిపోతారు ఎప్పుడు ఎప్పుడు ఎవరు ఎట్లా రియాక్ట్ అవుతారు ఇక్కడ తెలియదండి షణ్ముఖ జస్వంత్ కూడా ఈయనతో ఎవరితో విశ్వతో అంటాడు. నేనైతే వెయిట్ చేస్తున్నానంటే అవును నేను అబ్జర్వ్ చేస్తాను నువ్వు వెయిట్ చేస్తాను చాలా ప్రాపర్ వేలో వెళ్తున్నావు అంటూ విశ్వ కూడా షణ్ముఖ జస్వంత్తో చెప్తాడు. ఇక ఈ తర్వాత లహరి అండ్ శ్రీరామచంద్ర అక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు సోఫాలో హాల్లో కూర్చొని లహరి అంటది సారీ లహరి అండ్ మాస్టర్ నటరాజ్ మాస్టర్ అక్కడ కిచెన్లో మాట్లాడుకుంటారు. లహరి చెప్పుద్ది ఆయనతో ఎవరితో నటరాజ్ మాస్టర్తో ఈసారి ఈ వారం నామినేషన్లో ఒకరు లెక్కలో ఉంటుంది మాస్టర్ బీభత్సంగా ఉంటుంది కొట్టుకొని ఫుల్ మజా వస్తుంది అప్పటికే అక్కడ కాసేపు చాలాసేపు నిల్చొని ఉంటాం కాళ్ళు వీగుతూ ఉంటాయి మరోవైపు చిన్న చిన్న కారణాలతో దానికి స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలి చెప్పాలి ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు వస్తారు. కారణాలు చిన్నవే కానీ అక్కడ హీట్ మామూలుగా ఉండదు ఆర్గ్యుమెంట్ స్పీక్స్కి వెళ్తే ఫుల్ మజా వస్తుంది కదా మాస్టర్ దానికి తోడు పైగా గుడ్లు కొట్టండి ఫోటోలు చెంచండి అవి చేయండి విజయన్ అని బిగ్ బాస్ అంటాడు కనుక ఫుల్ కిక్ వస్తుంది అంటే ఆయన కూడా నటరాజ్ మాస్టర్ కూడా అవును చాలా తీవ్రంగా ఉంటుంది సార్ గట్టిగా ఉంటుంది నామినేషన్స్ అని ఆయన అంటాడు. ఇక దీని తర్వాత సిరి అండ్ శ్రీరామచంద్ర హాల్లో ఆ సోఫా మీద కూర్చుంటారు. కూర్చునేటప్పుడు వీళ్ళ మధ్య టాపిక్ ఏంటంటే ఏమంటాడంటే ఒకరిని సేవ్ చేసి ఒకరిని నామినేట్ చేయాలని నీకు ఆప్షన్ ఇస్తే ఏం చేస్తావంటే సిరి అది చెప్పకూడదు అంటది. అన్నాకేమో మళ్ళీ ఏమంటుందంటే ఇప్పుడు మానస్ అండ్ హమీద నామినేషన్లలో ఉన్నారు కనుక ఈ వారం ఒకవేళ ఇది కెప్టెన్గా ఇప్పుడు విన్ అయినట్టయితే ఆ టాస్క్లో వాళ్ళకి బాగుండేదేమో అడ్వాంటేజ్ అయ్యి ఉండేదేమో ఆయన శ్రీరామచంద్ర తన అభిప్రాయం చెబితే సిరి కూడా అదే అంటది అవును నేను ఆయన ఎవరు విశ్వ మా ఇద్దరం నామినేషన్లలో లేము కనుక ఈ వారానికి సేఫే కనుక నాకు కూడా అది అనిపించింది నేను కూడా పైగా స్ట్రాంగ్ కనుక ఆయన పేరు ఏం పేరు విశ్వ సో ఆయన అవుతాడేమో ఈ సైకిల్ టాస్క్లో విన్ అవుతాడేమో అనుకున్నా ఒకవేళ ఆయన కాకపోయినా మానస్ కూడా స్ట్రాంగే అంటే శ్రీరామచంద్ర కూడా అంటాడు అవును మానస్ కూడా మన మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అని చెప్తాడు. చెప్పేటప్పుడు ఆయన అవుతాడేమో అనుకున్నా ఆయన కూడా అయితే బాగుండేమో అనిపించింది ఎందుకంటే ఈ వారం నామినేషన్లో ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ వీక్ కొద్ది కాన్ఫిడెన్స్ వస్తుంది స్ట్రాంగ్ అవుతాడేమో ఉద్దేశంతో ఆయన అయితే బెటర్ అని వీళ్ళిద్దరు కూడా అనుకున్నారంట సిరి అండ్ శ్రీరామచంద్ర. ఇక తర్వాత విశ్వతో సన్నీ కూర్చొని చెబుతాడు హౌస్లో గొడవలు శత్రువులు నీకు ఎక్కువగా ఉంటాయి అని చెబుతాడు ఎందుకంటే నువ్వు స్ట్రాంగ్ అని అందరికీ ఫీలింగ్ ఉంది కనుక నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి నిన్ను ఎలాగైనా పక్కన పెట్టాలంటే ఇతడు మాకు కాంపిటేటర్ కాకుండా ఉంటే బాగున్ను అనే ఉద్దేశంతో నీతోనే ఎక్కువ గొడవలు ఉంటాయి నీకే ఎక్కువ శత్రువులు ఉంటారు నువ్వు గ్రూపులు అయితే కట్టుకోకని చెప్పేసి సన్నీ వ్యాలిడ్ పాయింట్ అయితే చెప్పాడు ఆయనకి విశ్వకి. ఆయన కూడా ఏమంటాడంటే అయితే ఇక్కడ నువ్వు మెంటలీ స్ట్రాంగ్ అండ్ ఫిజికలీ స్ట్రాంగ్ అనేసి విశ్వకి చెబుతూనే ఈ సీజన్లో అందరు కంటెస్టెంట్లు 19 మంది కంటెస్టెంట్లు వెరీ 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 స్ట్రాంగ్ ఏదన్నా రెడీ అన్నట్టు ఉన్నారు చాలా గట్టిగా ఉంటుంది ఈ సీజన్ బీభత్సం ఉంటుంది అనే లెక్కను చెప్తాడు ఆయనకి. మామూలుగా ఉండదు ఈ సీజన్ 5 అని అనిపిస్తుంది ఎందుకంటే ఎవ్వరు కూడా తగ్గేది లేదన్నట్టు ఉన్నారు కాబట్టి మెంటల్లీ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు నువ్వు మాత్రం గ్రూపులు కట్టుకు విశ్వ గ్రూపులు కడితే అంత బాగుందేమో అనే లెక్క చెబుతాడు ఆయనకు ఒక సజెస్ట్ అయితే చేస్తాడు. ఆ తర్వాత అట్లాగే అనీ మాస్టర్ మా అమ్మలా అనిపించారు అందుకే ఆవిడ కాళ్ళకు కూడా దండం పెట్టి నాకు కొద్దిగా రిలాక్సేషన్ అనిపించింది అట్లా చేశాకని చెప్పి విశ్వకి ఆయన ఎవరు సన్నీ చెప్తాడు. ఇక తర్వాత ఈ కుండ బద్దలు కొడతారు కదా లగ్జరీ బడ్జెట్ మాదిరిగా టాస్క్ సందర్భంగా వాళ్ళకి ఫుడ్ ఐటమ్స్ కోసం. ఆ తర్వాత ఏమవుతుందంటే రవి జెస్సీని పిలిచి పక్కకు పిలిచి చాలా చాలా వ్యాలిడ్ పాయింట్స్ అయితే చెప్పాడు 100% అప్రిషియేట్ చేయొచ్చు ఒక జెస్సీకే కాదు బిగ్ బాస్ సీజన్ 5లోనే కాదు ఏ సీజన్లో అయినా సరే ఎవరైనా ఒక కంటెస్టెంట్గా వెళ్తే వెళ్ళిన వాళ్ళకి ఉపయోగపడే వ్యాలిడ్ పాయింట్స్ అయితే చక్కగా చెప్పాడు ఆయన. ఏం చెబుతాడంటే రవి చాలా క్లారిటీతో ఉన్నాడు ఈ షో గురించి ఆయన నుంచి ఆయన అభిమానులకి బెస్ట్ అవుట్పుట్ రాబోతుంది అనేది అయితే అనిపించింది. ఏం చెప్తాడంటే పక్క పిలిచి ఇది ఒక పబ్లిక్ షో పబ్లిక్ అందరూ అటెన్షన్ ఉంటుంది చూస్తారు ఇలాంటి షోలో అయితే విలన్ అవ్వు లేదంటే హీరో అవ్వు మొత్తానికి ఓపెన్ అవ్వు ఏదో ఒకటి అవ్వు అంటే చాలా క్లారిటీతో చెబుతాడు. ఇది ఫుటేజ్ ఇద్దరికీ ఉంటుంది విలన్కే ఉంటుంది హీరోకే ఉంటుంది ఇద్దరికీ ఫుటేజ్ ఉంటుంది కనుక ఫస్ట్ నువ్వు ఓపెన్ అవ్వు అయితే గోడ మీద పిల్లలో మాత్రం ఉండకు దెబ్బలు తిను లేదా దెబ్బలు కొట్టు ఏదైనా పర్వాలేదు కానీ ఏం చేసినా నీ ఒపీనియన్ ఇంపార్టెంట్ నీ ఫీలింగ్స్ ఇంపార్టెంట్ నువ్వేంటో అనేది
నువ్వు ఓపెన్ కావాలి, తెలియజేసుకోవాలి, పరిచయం చేసుకోవాలి, నీకు ఇది ఇక్కడే కాదు షోలోనే కాదు లైఫ్లో కూడా ఉపయోగపడుతుందని చెబుతాడు. అట్లాగే ఇప్పుడు మనం ఇక్కడ మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, ఇక్కడ సిరి లేదు అలా అక్కడ ఉంది, బట్ ఆమె గురించి ఇక్కడ మనం మాట్లాడుకునేటప్పుడు ఏం మాట్లాడాం, ఎలా మాట్లాడాం అనేది, నువ్వు ఏం ఫీల్ అవుతున్నావు అనేది చెప్పాలి. ఇంకో పర్సన్ వచ్చి చెబితే నువ్వు చూసావా అని అడగాలి. అంత ఓపెన్గా ఉండాలి, ప్రాక్టికల్గా ఉండాలి అంటూ చెప్తాడు. ఏ విషయం పైన సరే నీ ఒపీనియన్ అనేది ఖచ్చితంగా చెప్పాలి. అప్పుడే నీకు అందరిలో హౌస్మేట్స్లో ఒక ఇంపార్టెన్స్ వస్తుంది, అట్లాగే దానివల్ల కాన్ఫిడెన్స్ వస్తుంది, నీకు ప్రయారిటీ పెరగడంతో ఇంపార్టెన్స్ పెరగడంతో కాన్ఫిడెన్స్ వస్తుంది, గెలవాలనే కసి వస్తుంది, గెలిచిన తర్వాత ఏం చేసినా కరెక్ట్ అవుతుంది. సో లోకం మొత్తం మూసుకుని చూస్తుంది నువ్వేం మాటన్నా, నువ్వు మాట్లాడుతుంటే నోరు మూసుకుని వినాలి అన్నట్టుగా ఉండాలి ఆ గెలుపు అనేది కానీ నీ ఒపీనియన్ అనేది కానీ. అట్లాగే అది ఎప్పుడు అవుతుందంటే నువ్వు చెప్పేది చెడు మాటే కావచ్చు, కానీ చెప్పిన దాంట్లో క్లియర్ కట్గా ఉండాలి, పక్క కాన్ఫిడెంట్గా ఉండాలి, నీకంటూ ఆ ఒపీనియన్ ఉండాలి. అది చెడ్డ మాట అయినా కానీ పర్ఫెక్ట్గా చెప్పాలి, క్లియర్ కట్గా చెప్పాలి. చెప్పినప్పుడే అరే అన్నట్టు ఉంటుంది, నీకు మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, అందరిలో పాజిటివ్ వైబ్స్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. సో నువ్వు ఆ ఒపీనియన్ అయితే హైడ్ చేయకు, గోడ మీద పిల్లిలా ఉండకు, విలనైనా పర్వాలా హీరో అయినా పర్వాలా, దెబ్బలు కొట్టు, దెబ్బలు తిని ఏదైనా చేయి, ఫుటేజ్ ఇద్దరికి ఈక్వల్గా ఉంటుంది కాబట్టి ఓపెన్ అవరా బాబు అని మాదిరిగా చెప్పాడు. నువ్వు చాలా స్ట్రాంగ్ పర్సన్, వెరీ గుడ్ లుకింగ్, స్మార్ట్ బాయ్, స్ట్రాంగ్ బాయ్ అన్నీ ఉన్నాయి, ఒపీనియన్ మాత్రం పంచుకోవాలంటలో అంతలో అక్కడికి లోబో వస్తాడు. వీళ్ళిద్దరు మాట్లాడుతుంటే లోబో గురించి కూడా చెప్తాడు. ఏం చెప్తాడంటే, లోబో చూడు వీడు లోపల పెద్ద రౌడీ జెషితో చెప్తాడనమాట రవి. బండబూతులు తిడతాడు, అది వాడి ఒపీనియను, అది వాడి క్యారెక్టరు. వాడి ఒపీనియన్ ఎంత వైల్డ్గా ఉన్నా, ఆర్గ్యుమెంట్ కానీ ఏదైనా జరిగినా, వాడు గెలిచాడు అనుకో ఇలా చేతులు జోడించి ఇలా పొలైట్గా ఒబిడియంట్గా నమస్కారం పెడతాడు, అది వాడు అసలు లోబో అని చెబుతాడు అనమాట. థ్యాంక్ యూ అని చెబుతాడు. వీడి క్యారెక్టర్ ఏంటంటే లోపల రౌడీ, కానీ వాడు ఆర్గ్యుమెంట్ కానీ వాడు ఆటలో కానీ వాడు గెలిచాడంటే మాత్రం గెలిచిన తర్వాత వాట్ ఈజ్ లోబో అనేది అర్థమవుతుంది, దట్ ఈజ్ లోబో, అదే వాడు అసలు లోబో. డిఫరెన్స్ బిట్వీన్ క్యారెక్టర్ అండ్ యూ ఏంటంటే, ఆ క్యారెక్టర్ అనేది నువ్వు ఏం మాట్లాడినా అదే, కానీ నువ్వు గెలిచిన తర్వాత ఓడిన తర్వాత ఏం చేస్తావు అదే నువ్వు. అంటే ఒక క్యారెక్టర్లో ఉండేటప్పుడు నువ్వు ఏదైనా మాట్లాడేటప్పుడు నీ ఇంటర్నల్గా చెప్తావు కదా, అది నీ క్యారెక్టర్ అయింది. ఒక ఒపీనియన్ చెప్పడం ఇవన్నీ, ఒక ఆర్గ్యుమెంట్ ఇద్దరికి జరుగుద్ది, నువ్వు ఏదైతే ఒపీనియన్ చెప్తావో, నీ ఫీలింగ్స్, నీ అభిప్రాయాలను పంచుకుంటావో, అది నీ క్యారెక్టర్ అయింది. ఫైనల్గా నువ్వు ఆ ఆర్గ్యుమెంట్లో కానీ ఆ ఇష్యూలు కానీ గెలవడము ఓడిపోవడం ఏదో జరుగుద్ది కదా, ఆ తర్వాత నువ్వు ఎట్లా బిహేవ్ చేసావు అనేది నీ ఒరిజినల్ నువ్వు అంటూ చెప్పి వ్యాలిడ్ పాయింట్స్ అయితే చెప్పాడు. ఇక్కడ జెస్సీకే ఎంత క్లియర్ కట్గా చెప్పాడంటే, గోడ మీద పిల్లిలా ఉండకుండా ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద, ఇంతమంది పబ్లిక్ చూసే ప్లాట్ఫామ్ మీద ఓపెన్గా ఉండి నీ ఒపీనియన్ నువ్వు షేర్ చేసుకుని మాట్లాడితే, విలనైనా హీరో అయినా, దెబ్బలు కొట్టినా, దెబ్బలు తిన్నా, పడినా, కింద పడినా, ఏదైనా ఏదైనా చేయి, కంటెంట్ ఇవ్వు, ఓపెన్ అవ్వని చెప్పాడంటే, ఆ రవి ఇంకెంత క్లారిటీతో ఉన్నాడు ఈ షో గురించి, ఎంత ఎంటర్టైన్ చేయబోతున్నాడు అని అర్థమైంది. ఆయన కూడా గతంలో కూడా చెప్పారు, నేను ఈ షోలో మాత్రం గెలుస్తానో ఓడతాన తర్వాత సంగతి ఖచ్చితంగా ఉన్న రోజులు ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేసే వస్తాను అని అయితే చెప్పి మరీ వచ్చాడు ఆయన సన్నిహితుల వద్ద. ఈ క్లారిటీ చూసాక నాకైతే అనిపించింది ఈయన బెస్ట్ అవుట్పుట్టే ఇస్తాడు, సేఫ్ జోన్లో ఉండాలి అనుకునేది ఆడు, తనకు తోచింది ఏదో చేస్తాడు అనిపించింది. ఇక ఇవి ఈ ఎపిసోడ్కి సంబంధించిన హైలైట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్, అప్డేట్స్, రివ్యూస్ మన ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటికప్పుడే ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో వీడియోస్ అయితే మీకు వస్తాయి.